గవర్నమెంట్ వేరు ప్రజలు వేరు అనే భావన ఉండే పరిస్థితి కాదు ప్రజలకు ఏదైతే సమక్షేమంగాని అభివృద్ధిగాని చేయడమే కాకుండా పాలనలో ప్రజల్ని భాగస్వాములు చేయడమే నిజమైన ప్రజాస్వామ్యం నిరూపించింది ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అక్కడి నుంచి ప్రారంభమైంది ఏ కొద్ది మందికో రాజకీయం పరిమితమైనప్పటి నుంచి అందరిది రాజకీయం ఈ రాజకీయం ద్వారా మన జీవితాలను మనం మార్చుకుంటాం భవిష్యత్తుకు రూపకల్పన చేసుకుంటాం అనే నిర్వచనం చెప్పింది ఎన్టీ రామారావు గారు చెప్పారు అదే మరిగా రాజకీయం ద్వారా ఏమేమి చేయగలుగుతామో చేసి చూపించింది ఎన్టీఆర్ ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆయన సినిమాల్లో ఏ విధంగా ప్రభావితం చేశాడో ఒకసారి చూస్తే పెద్ద ఎత్తున సినిమాల్లో ప్రభావితం చేసిన తర్వాత కూడా ఆయనకి ఎక్కడా తృప్తి లేదు నా కోసర ప్రజలు త్యాగాలు చేశారు అలాంటి ప్రజల కోసం నేనేం చేయగలుగుతాను ఒక రాజకీయ పార్టీ పెట్టడమే కాకుండా తెలుగు జాతి ఉన్నంత వరకు చరిత్రలో వారి గుండెల్లో ఉండిపోయే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఈ రోజు మనం మాట్లాడే ఆహార భద్రతకు ఫౌండేషన్ ఇచ్చింది ఎన్టీఆర్ 2 రూపాయల కేజీ బియ్యంతో ఆహార భద్రతకి నాంది పలికింది మానవ వనరుల అభివృద్ధి కోసం మీరు ఒకసారి ఆలోచిస్తే నాలెడ్జ్ అనేది ఏ డబ్బులుండే వాళ్ళకే సొంతం కాకూడదు అది పేద పిల్లలకు కూడా అలాంటి చదువు చెప్పించాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైం దేశంలోనే గురుకుల పాఠశాలలో రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారిది అక్కడి నుంచే ప్రారంభమైన ఈరోజు నెంబర్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద స్కూల్స్ కానీ ఇవన్నీ వచ్చాయంటే అది ఆయన దూరదృష్టి ఆ రోజు మీరు చూస్తే ఇండ్లు కూడా ఏదో గుడిసెలు కట్టి రాజకీయంగా పబ్బం గడుపుకునే పరిస్థితి నుంచి కాదు పేదవాడు ఉండవలసింది ఒక పక్కా బిల్డింగ్ లో ఉండాలని ఇండ్లు కట్టి శాశ్వత భవనాలు కట్టి పేదవాడికి న్యాయం చేసిన వ్యక్తి ఇంకొక పక్క కూడా మనం ఒకటి రెండు కాదు ఏ విషయంలో కూడా ఒక వినూత్నంగా ఈ రోజు మనం మాట్లాడుకునే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కన్నిటికీ నాంది పలికింది ఎన్టీఆర్ మాండలిక విధానం మండల పరిపాలన పేదవాడికి దగ్గరగా ఉండాలి అంతవరకు మీరు చూస్తే అడ్మినిస్ట్రేషన్ ఎక్కడెక్కడో ఉండేది ఒక దగ్గర పోలీస్ స్టేషన్ ఒక దగ్గర ఎండి ఆఫీసు ఇంకో దగ్గర ఎంఆర్ఓ ఆఫీసు ఇలాంటివి ఉంటే కాదు అని మండలాలు తెచ్చి అధికార వికేంద్రీకరణే కాకుండా పేదవాడికి ఇబ్బంది లేని పరిపాలన అదే మార్గా అభివృద్ధిలో కూడా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు సింగిల్ విండో కానీ మీరు ఏదైనా తీసుకోండి అప్పట్లోనే ఎన్టీ రామారావు గారు ఇంటర్నేషనల్ గా ఎక్స్పర్ట్స్ గా ఉండే వాళ్ళందరూ తీసుకొచ్చి పరిపాలనలో ఏ విధంగా చేస్తే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది ఇప్పటి కూడా నాకు జ్ఞాపకం ఉంది రుస్తుంజీ లాంటి వ్యక్తులు తీసుకొచ్చి ట్రైనింగ్ పెట్టించి వాళ్ళ ఐడియాస్ తీసుకొని పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ ఆ తర్వాత కూడా మీరు ఒకసారి చూస్తే రాజకీయాల్లో కూడా మనం చాలా వరకు మనం చూసాం తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ భావాలుండే పార్టీ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎన్టీఆర్ ఎప్పుడూ చెప్పేవాడు జాతి దేశం మొదలు తర్వాత రాష్ట్రం అదే సమయంలో తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు జాతికి గుర్తింపు ఉండేది కాదు అలాంటి జాతికి గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి అక్కడి నుంచి నేషనల్ ఫ్రంట్ కానీ ప్రస్తావన నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడడం లేదు ఇవన్నీ జరిగాయి ఎందుకంటే ఒకసారి మీకు కూడా రిమైండ్ చేస్తే ఎప్పటికప్పుడు మనం కూడా రీఎన్ఫోర్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది గత చరిత్ర ఒకసారి నెమరు వేసుకొని భవిష్యత్తు కోసం మళ్ళా అంకితమైన భావంతో మనం పనిచేయగలిగితే ఏదైనా సాధించవచ్చు అందుకే నేను ఎన్నోసార్లు చెప్పాను ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆత్మ గౌరవాన్ని చెప్తే ఆత్మ గౌరవంతో పాటు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతే ప్రపంచాన్ని జయించే శక్తి మన భారతీయులకు ఉంది తెలుగు వారికి ఉందని నేను చెప్పి ముందుకు నడిపించాం ఈరోజు అది చూసినప్పుడు ఆర్థిక సంస్కరణలు ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి
ఈరోజు పరిపాలన చూస్తున్నాం. ఇవన్నీ చూస్తామంటే పాలకుడికి ఉండాల్సింది విజన్ గాని విద్వేషం కాదు. అదే మనం చూపించాం. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు. ఎప్పుడు కూడా ఒకటే చెప్పాం, ఎక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి నాంది పలికాం, వివక్షత లేని పాలన ఇచ్చాం, ప్రజలకు ఎక్కడికక్కడ అందుబాటులో ఉండే పరిపాలనే కాకుండా ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి ప్రజల భద్రతకు గాని లేకపోతే ఒక హ్యాపీనెస్ గాని నాంది పలికాం. ఈరోజు విద్వేషం ఎక్కడ చూసినాది. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, పాలకులకు ఉండాల్సింది విజన్ గాని విద్వేషం కాదు. ఇంకో పక్కన మీరు చూస్తే ఆ విద్వేషం పెరిగి ఈరోజు పాలకులకు చూస్తా ఉంటే విజన్ పోయి అది పాయిజన్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. చాలా భయంకరమైన వాతావరణం. ఎవరైనా ఏదైనా అడిగితే వాళ్ళని చంపేసి ఎవరికి వెళ్ళిపోవడం, వీడు అడగతాడా అని వెళ్ళడం. సుధాకర్ రావుతో ప్రారంభమైంది. ఏమడిగాడు? మాస్క్ అడిగాడు. కరోనాలో మాస్క్ అడిగి నాకు ఒక మాస్క్ ఇవ్వండి, నేను అందరిని ట్రీట్ చేస్తున్నాను, నేను కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే ట్రీట్ చేయలేని అడిగిన పాపానికి వెంటాడి వేటాడి కడానతని పిచ్చివాణి చేసి చంపేసే పరిస్థితికి వచ్చారు. ఒక దళిత డాక్టర్ అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి విద్వేషం మనం చూస్తా ఉంటే ఇప్పటికి కూడా ఆగే పరిస్థితులు లేదు. ఈరోజు మీరు చూడండి, నిన్ననే అనంతపురం జిల్లాలో ప్రకాష్ అనే ఏఆర్ కానిస్టేబుల్, ఏంటి అతను చేసిన తప్పు? మా పోలీస్ సిబ్బందికి మీరు లీవ్ కానీ, లీవులకు ఇచ్చే సరెండర్ లీవ్లో ఇచ్చే డబ్బులు కానీ, లేకపోతే మాకు రావాల్సిన ప్రావిడెంట్ ఫండ్లో మేము దాచిపెట్టుకున్న డబ్బులు కానీ, మా ఇంట్లో పెళ్ళిళ్ళకు కానీ లేకుంటే ఇంకో విధానికి ఇవ్వకుండా, ఏదైనా ఇబ్బంది వస్తే ఇవ్వకుండా మీరు ఇచ్చేస్తున్నారు, మాకు ఇవ్వాలని అడిగాడు. ఆయన చేసిన నేరం సీఎం దృష్టికి తేవడానికి ఒక ప్లే కార్డు పట్టుకున్నాడు. అది అతని పాలిట శాపంగా మారింది. ఏం చెప్పాలి, అక్కడి నుంచి ప్రారంభించారు. అతన్ని వేటాడి వేటాడి కడాన అతను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. దానికి కూడా కారణం పెట్టారు. ఎవరైతే ఒక అమ్మాయి శ్రీలక్ష్మి, ఆ అమ్మాయికి భర్తతో ఇబ్బందులుంటే, వాళ్ళకి ఏదో సమస్యలుంటే ఆ అమ్మాయి పిటిషన్ ఇవ్వడానికి పోతే ఆ సమయంలో ఆ అమ్మాయికి సహాయం చేశాడు. ఆ అమ్మాయికి సహాయం చేస్తే అది పెట్టుకొని ఆ అమ్మాయి దగ్గర డబ్బులు అడిగాడను లేకుంటే ఇంకొక నేరం పెట్టి ఆ కారణంతో అతన్ని డిస్మిస్ చేశారు. కడాన అమ్మాయే చెప్పింది, నాకేమైన చెడ్డు చేయలేదు, నా మీద ఒత్తిడి చేస్తున్నారు అని చెప్పి ఆ అమ్మాయి స్ట్రైటన్ చేసిన, నాకు సహాయం చేసిన వ్యక్తి కానీ నాకు అన్యాయం చేయలేని చెప్తే అలాంటి విషయాన్ని ఇప్పుడు ఇచ్చేసి అతను ఎప్పుడైతే ఒక ఎస్సీ కింద ఈరోజు కేసు పెట్టాడు. కేసు పెట్టిన తర్వాత చార్జ్షీట్ ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ వేశారు, ఎస్పీ పైన, అడిషనల్ ఎస్పీ పైన, అందరి పైన వేశారు. ఈరోజు న్యూస్ చూస్తామంటే బాధ వేస్తుంది. నిన్నే లెటర్ రాశాను, రెండు విషయాలు రాశాను. ఒకటి, మీ పాలనలో మీ పోలీసుల దగ్గర ఎన్క్వైరీ చేపిస్తే న్యాయం జరగదు, కాబట్టి సిబిఐకి ఇచ్చి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని. రెండు, దీని వెనకాన ఎవరెవరు ఉన్నారో ఆ వాస్తవాలు బయట రావాలంటే ఒక జ్యుడిషియల్ ఎన్క్వైరీ వేసి వాస్తవాలను బయట పెట్టమని చెప్పి అడిగాను.